దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి వందనాలు. ఒలీవ టీవీ చూస్తున్న ప్రతి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరొకసారి మీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు మన కొన్ని మాటలు పంచుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు ఒక వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని మాతో పాటు ఎక్కిపోయించినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, ధ్యానించబోతున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరే దేవా, ఆలోచన ఇవ్వండి దేవా, నాకు మీరే నోటు బోరగా ఉండి దేవా, మరి చూస్తున్న ప్రతి వారికి వింటున్న వాక్యము వెలుగై ధైర్యం, స్వస్థత, విడుదల, సమాధానము దేవా, వాళ్ళ ప్రతి ప్రశ్నకి ఇది జవాబుగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తాం. వాక్యము రెండంచెల గల ఖడ్గము నాయన, ప్రాణాత్మ దేహములను దూరి దేవా తండ్రి, నువ్వు 30, 60, 100 ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో దేవా రావడానికి కృప చూపించమని, దేవా మహిమ ప్రభావాలు పొందమని యేసు శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మరి ఈరోజు వాక్య ధ్యానాంశం అంధకార శక్తి యొక్క బలాన్ని మనం ఎలాగా దేవుని సహాయముతో విరగొట్టగలం. దేవుడు ఆ శక్తిని మనందరికీ ఇచ్చి ఉన్నారు. ప్రియులారా, వాక్యంలో రాయబడింది మార్కు సువార్త 16:17 వచనాల్లో రాయబడింది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనందురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో రాయబడిన అంశం మీద మనం చూసినట్లయితే, అవును ప్రియులారా, దేవుడిచ్చే శక్తిలో, దేవుడిచ్చే ఒక అధికారముతో మనం ఏదైనా చేయగలమని ఇక్కడ రాయబడింది. చదివిన భాగం అంతటిలో ఎవరికంట అది నమ్మువారికి. అందుకోసమే అక్కడ రాయబడింది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలను కనబడును. ప్రియులారా, ఈ ఒక దినాల్లో ప్రతి సమస్యలకు కారణము సాతాను. సాతాను ఒక అంధకార శక్తులను విరగొట్టడానికి ఖచ్చితంగా దేవుడు మాకు బలాన్ని ఇస్తాడు. అనేక సార్లు మనం చూసినట్లయితే కుటుంబాల్ని పాడు చేస్తున్నాడు. కుటుంబాల్లో మనస్తాపాలు, భిన్నాభిప్రాయాలు, కుటుంబాలు పగిలిపోతున్నాయి, వ్యాపారాలు పాడైపోతున్నాయి, విద్యలు మరి ఆగిపోతున్నాయి, అనేక సార్లు నష్టాల పాలైపోతున్నారు. కాబట్టి దేవుని సహాయం వల్ల సాతాను ఒక బలాన్ని జయించగలం. ఎలా జయించగలమంటే, మరి యోహాన రాసిన పత్రిక 3:1-2 మనం చూసినట్లయితే, యోహాన్ రాసిన మొదటి పత్రికలో రాయబడింది, ప్రియుడా నీవు ఈ విషయంలో, ఆత్మ విషయంలో అభివృద్ధి పొందు ప్రకారము అన్ని విషయంలో సుక్షేమంగా ఉండవలసిందని రాయబడింది. ప్రియులారా, దేవుని ఆశ అదే అయినది. దేవుని ఆశ అదే అయినది ప్రియ. మరి మనం చూసినట్లయితే యోహాను పత్రిక 3:1-2, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అవును ప్రియులారా, దేవుని ఆశ అదే, దేవుని కోరిక అదే, దేవుని ప్రణాళిక అదే. మనము మొదటిగా ఆత్మ విషయములో అభివృద్ధి చెందు ప్రకారము ప్రతి విషయములలో అభివృద్ధి చెందాలనే దేవుని ఆశ అయింటున్నది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సైతాను పరలోకము నుండి క్రిందకి తోయబడిన దూత అయింటున్నాడు. ప్రియులారా, అవును,
ఆయనతో పాటు ఆయన దూతలు, ఆయన ఒక ఫాలోవర్స్ కూడా పడి ఉన్నారు. కాబట్టి సైతాను మనకు శత్రు అయినోడు. ఆదాముకి ఇచ్చిన బలాన్ని, అధికారాన్ని ఆయన తీసివేసుకున్నాడు ప్రియులారా. మరి ఈ లోకాధిపతి అని ఎంచబడుతున్నాడు. కాబట్టి అయితే యేసు ఆ ఒక సైతాన్ ఒక అధికారాన్ని సిలువలో ఆయన తలని జడ్జి ఆయన సిలువలో మా కోసం రక్తాన్ని కార్చి సైతాన్ని ఓడించినాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి రాసిన సువార్త 8:16 మనం రాయబడిన ప్రకారం చూసినట్లయితే ఆ ఒక సాయంత్రపు వేళలో యేసు ప్రభు దగ్గరకు అనేక రోగులున్నవారు, బలహీనత ఉన్నవారు ఆయన దగ్గరికి తెచ్చినప్పుడు ఆయన స్వస్థపరచెనని రాయబడింది ప్రియులారా. అదే రీతిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉంటున్న తత్వజ్ఞానులు, సైంటిస్ట్ అనేబడవాళ్ళు అయినట్లయితే ప్రియులారా, వాళ్ళు సైతానును ఉన్నాడు, దయ్యముంది, అపవాది ఉంది, ఇదన్నీ నమ్మరు ప్రియులారా. ఈ లోకంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, మనుషులు ఒక రోగాలు ఇవే అంటే ఇది మనోవైకల్యమని వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి 1 పేతురు 5:8 చూసినట్లయితే స్వస్థ చిత్తులై ఉండి, హెచ్చరముగా ఉండి, మీ అపవాది అయిన సైతాను గర్జించు సింహముల ఎవరిని మిరుగుదా అని వస్తున్నాడంట పిల్ల. కాబట్టి మనము మరి ఎంతగానో ఎంతగానో మరి వివేకులై ఉండవలసిన సమయం ఉంటుంది పిల్లలు. అందుకోసమే దేవుడు మరి మనము కోడులను చూసినట్లయితే కోడి తన పిల్లలను ఎలాగ సంరక్షిస్తుందో దేవుడు అలా మమ్మల్ని సంరక్షించే దేవుడు అంటున్నాడు. అనేక జనులు మన విరోధి అయిన సాతాను ఒక బంధకాల్లో పడి తొందరగా మనం అన్ని విషయాల్లో ఎదగాలి, తొందరగా మనం అన్ని విషయాల్లో మరి పైకి రావాలని చూస్తున్నారు. కానీ ఇది ఈ ఒక అపవాది క్రియలు ఎలాగుంటాయంటే ఈయన మార్గాలే వేరే మార్గాలు ప్రియులారు. కానీ దేవుడు ఏమంటాడంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మిమ్మల్ని విడిచి పారిపోవునని 4:7 రాయబడింది ప్రియులారా. ఇక్కడ వచ్చిన మనము, ఈ వాక్యాన్ని వింటున్న మనము ప్రియులారా, అక్కడ అంధకార శక్తులను ఎలాగ విరగొట్టుట, నిజంగంటే ఇంతవరకు మనం విన్నాము కదా, ఎలాగ అపవాది మనల్ని అనారోగ్య పాలంగా లేదా నష్టాల పరంగా లేదా ఏదో ఒక రీతిలో మమ్మల్ని కీడు చేయడానికి ఎల్లప్పుడూ ఎవరిని మిరుగుదా అని ఎదురు చూస్తుంటాడంట ప్రియులారా. కానీ మనం ఎలా ఎదిరించగలము? మొదటిగా వాగ్దానాలు ప్రియులారా. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, నిబంధనలు, దేవుడు మాకిచ్చిన మాట, ఆకాశ భూమి గతించును కానీ నా మాటలు ఏ ఒక్క సున్నా కూడా అది తరిగిపోదని వాక్యంలో రాయబడింది ప్రియులారా. మనం చూసినట్లయితే లూకాసువార్త 10:19 రాయబడింది, మీ చూడండి పాములను మీరు ఎత్తుపట్టుకుంటారు, మరి తేళ్లను మీరు సమస్త వైరి బలాన్ని మరి విరగొట్టడానికి మీకు అధికారం ఇచ్చిందానని, మీకు ఏది అని చేయదని రాయబడింది ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రికలో 6:17 రాయబడింది, పవిత్రాత్మనిచ్చి ఒక దేవుని వాక్యమనే కత్తిని మీరు పట్టుకునుడి, కత్తిని పట్టుకునుడి. నిజంగంటే ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది, కార్యసాధకమైన ప్రాణాత్మ కీలు మధ్యలోనది తూరి మా ఒక దేహముల నుండి వెళ్ళగనేది. కాబట్టి వాగ్దానాలను మనం మొదటిగా పట్టుకోవాలి, ఆయన ఇచ్చిన మాటలు, దేవుని వాక్యాలను పట్టుకోవాలి ప్రియులారా. అప్పుడు సైతాన్ని ఎదిరించడానికి ఎంతో సహాయపడుతుంది. యేసు ప్రభువారు మరి 40 ఉపవాసం ఉండి ప్రార్థించి అనేక శోధనలను ఎదిరించిరి ప్రియుల. సాతాన్ను వాక్యాల ద్వారే ఓడించిరి, సాతాన్ను వాక్యాల ద్వారే జయించిరి ప్రియులారా. సాతానుకు అక్కడ అవమానం జరిగింది. సాతాను అక్కడి నుండి మరి ఎంతగానో మరి తల తగ్గించుకొని ఓడిపో. ప్రియులారా, మన జీవితంలో వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. సమస్తాన్ని వాక్యము ద్వారా జయించగలం,
సమస్తాన్ని వాక్యము ద్వారా మనము ప్రతి విషయంలో ప్రతి ఒక సమస్యకి పరిహారం పొందగలం. ఒకసారి ఒక దైవజనుడు ఒక చెడ్డ మంత్రవాదిని ఎదిరించే ప్రసంగం ఎదురైంది. అక్కడ ఎలా ఎదిరించగలిగినాడంటే ఆ సేవకుడు దేవుని వాక్యాన్ని పట్టుకోవడం ద్వారా. వాక్యంలో రాయబడింది 1 యోహాన పత్రిక 4:4 లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడని. నిజంగంటే ప్రియులారా, ఎన్నో మరి సాతాను ఆదామును మీద అధికారం చలాయించాలని చూశాను, కానీ దేవుడు మరి సాతాను ఒక సమస్త బలాన్ని చించివేసి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియుల దేవుని ఒక వాక్యమే మాకి మొదటిగా సాతాను జయించడానికి ఆయుధం ప్రియులారా. ఆ ఒక అంధకార బలాలన్నీ మనము విరగొట్టాలంటే దేవుని వాక్యాలే, దేవుని మాటలే ప్రియులారా. కాబట్టి కీర్తనల పుస్తకం 91:13 కూడా రాయబడింది, మీరు సింహ సర్పాల మీద నడుచుదురు, ప్రాయ సింహాన్ని ఘట సర్పాన్ని మీరు త్రొక్కివేయుదురు అని రాయబడింది. ఎందుకంటే దేవుడిచ్చే అధికారం బట్టి, దేవుడిచ్చే ఒక బలాన్ని బట్టి మా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. దేవుని వాక్యం మన హృదయం అనే పలకలో రాసుకోవాలి. అప్పుడు ఆ సమయానికి తగ్గట్టుగా పవిత్రాత్మ దేవుడు పవిత్రాత్మ శక్తి అప్పుడప్పుడు మాకు రివీల్ చేస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు మనం ఇరుకులో ఇబ్బందులు పడినప్పుడు అయ్యో వాళ్ళ ఫోన్ నంబర్లు వెతుకుతాం, వీళ్ళ ఫోన్ నంబర్లు వెతుకుతాం, ఎందుకంటే మా జీవితంలో లౌకిక ఆశాలే ఎక్కువ కాబట్టి మాకు అవే ఆలోచనలు వస్తాయి. నిజంగంటే నా నీ జీవితములలో దేవుని వాక్యం విన్నట్లయితే, దేవుని మాటలను హృదయంలో మనం పెట్టుకున్నట్లయితే ప్రియులారా, ప్రతి ఒక చీకటి పరిస్థితులలో, ప్రతి ఒక క్లిష్టమైన పరిస్థితిలో దేవుని వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది, ఓదారుస్తుంది, ప్రోత్సహిస్తుంది. తగిన సమస్యకి పరిహారాన్ని కూడా దయచేస్తుంది. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 6:63 రాయబడింది కదా, దేవుని వాక్యం ఆత్మంగాను జీవంగాను ఉన్నవని. ఖచ్చితంగా ప్రియులారా, దేవుడు మరి ఆ వాక్యంలో చూసినట్లయితే యెహోషువా కూడా, యెహోషువా నువ్వు అటుపక్క కానీ ఇటుపక్క కానీ వెళ్ళకు, కుడి ఎడమై కానీ వేరు వెళ్ళకు, ఎప్పుడు మరి ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి, నీవు ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు అని వాక్యంలో రాయబడి. దావీదు కూడా తన అంత్యావస్థ కాలంలో వచ్చినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి చెప్పిన మాట ఏమంటే, కుమారుడా నేను ఇప్పుడు మరి నా పితృలు ఎక్కడ వెళ్ళినారో అక్కడ వెళ్తున్నాను, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో విజయం పొందాలంటే ఒక మార్గాన్ని అనుసరించు, అదేమంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని మాత్రం నువ్వు వదలకని దేవుని మాటల గురించి వాక్యాల గురించి ఆయన హెచ్చరిక ఇస్తాడు ప్రియులారా. ఖచ్చితంగా ఈరోజు మరి మనం చూసినట్లయితే వాక్యం దొరకని కాలం వస్తుందంట ప్రియులారా. అయితే నేను నువ్వు ఇది నిద్రించే సమయం కాదు. ప్రతిరోజు వాక్య ధ్యానం మా జీవితాల్లో ఉండాలి. వాక్యాన్ని చదవడే కాకుండా దాన్ని నెమరు వేయాలి ప్రియులారా. ఆ వాక్యాన్ని మనతో పాటు కొంతమందికి పంచాలి. అప్పుడు వాక్యము ఎంతగానో మన జీవితంలో కార్య సాధించగలుగుతుంది ప్రియులారా. మొదటిగా మనం అపవాదిని ఎదిరించాలంటే ఆయన అంధకార శక్తులను తృంచివేయాల్సిన మొదటి ఆయుధం అది వాక్యమై ఉంటుంది. రెండవదిగా యేసు రక్తము ప్రియులారా. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 12:11 రాయబడింది. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించువారు కారు. చూడండి, అక్కడ రాయబడింది తాము గొర్రెపిల్ల రక్తమును బట్టియు. వాళ్ళు ఎలా జయించినారంట, దేవుని రక్తం. యేసు ప్రభు మన కోసం సిలువలు వేలాడి కార్చిన రక్తముతో, ఆయన రక్తములో శక్తి ఉన్నది, జీవం ఉన్నది, స్వస్థత ఉన్నది, రక్షణ ఉన్నది ప్రియులారా. యేసు రక్తము అనేక ఆశీర్వాదములకు కారణమైంది. మొట్టమొదటిగా
మన పాపాలు కడగబడతాయి. రెండవదిగా మన శాపాలు ఇరగబడతాయి. మూడవదిగా మన రోగాలు స్వస్థ అవుతావు ప్రియులారా. అనేక ఆశీర్వాదాలు మనము చూడవచ్చు. అదే రీతిగా చూసినట్లయితే యేసు రక్తం ప్రతి అంధకార శక్తుల మీద జయాన్నిస్తుంది. ఒకసారి ఒక సేవకులు చూసినట్లయితే ఆయన కొద్దిగా అలా సాయంత్రం పూట రిలీఫ్గా మరి రాత్రి కొన్ని గంటల కొద్ది నిద్ర చేస్తుండగా మధ్యరాత్రిలో ఆయనకి ఒక పెద్ద చీకటి అంటే ఒక నల్లని రూపం ఒక దృశ్యం కనిపించిందని ఆయనకి చాలా కలవరపడి భయపడుతూ యేసు రక్తమే జయమని గట్టిగా అరిచినాడంట ప్రియులారా. అప్పుడు ఏం చేయాల్సిన ఏదో తెలియక ఆయన గట్టిగా అరుచుతుంటే ఆ దృశ్యము అలాగే మాయమైపోయిందంట ప్రియులారా. ఆయనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది, సమాధానం ఇచ్చింది, ఆదరణ ఇచ్చింది, మరలా ఆ దృశ్యం కనిపించలేదంట. ఎన్నోసార్లు మనము కూడా విన్నాము, ఎన్నో మరి సేవకులు చెప్తారు మీకు తగిన సమయం ఏదైతే ఆలోచన రాదో క్లిష్ట సమయంలో యేసు రక్తం నోటితో పలకండి, యేసు రక్తమే జయమని. అప్పుడు మీకు ఒక దేవుడు ధైర్యాన్ని ఇస్తారని చూస్తున్నాం. యేసు రక్తం మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది ప్రియులారా. చూడండి, ఇబ్రియల్ రాసిన పత్రిక 2:14-15 కూడా సాతానాన్ని అణగదించడానికి మరి యేసు ప్రభు గారు కార్చిన రక్తం గురించి అక్కడ రాయబడిన గురించి చూస్తున్నాం ప్రియులారా. అవును, ఈరోజు నేను నువ్వు యేసు రక్తంలో ప్రతిరోజు కడగబడుతున్నామా? ఎంతోమంది ఉదయం లేస్తూనే సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, మన నోటి ద్వారా, కళ్ళ ద్వారా, చేతుల కాళ్ళ ద్వారా లేదా హృదయం తలంపుల ద్వారా పాపాలు చేస్తూనే ఉంటాం. కానీ యేసు రక్తంలో కడగబడం, యేసు రక్తంలో మనము కడుక్కోం మన హృదయాలు. కాబట్టి మనం ప్రార్థన అలా చేస్తాం, అప్పుడు ప్రార్థనలకు జవాబు రాదు ప్రియులారా. ప్రార్థనలకు ఏ ఒక్క రెస్పాన్స్ రాదు. ఎందుకంటే ఆయన రక్తంలో కడుక్కోలేదు. ఆయన దేవుని ఒక రక్తానికి దూరంగా ఉన్నాడని చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ మాటలు వింటున్న మనము ప్రతిరోజు లేస్తూనే యేసు రక్తంలో కడుక్కోవాలి. ప్రతి మరి మనము నిద్ర చేయకముందు ప్రభువా, మరి ఏదైనా దారు తప్పు జరిగింటే నీకు ఆయాసకరమైన నీకు విడిచి నీ ద్వారా మరి నొప్పించబడి నా హృదయంలో ఉంటే నన్ను కడుగుము ప్రభువా, సరిచేయమని ప్రభువా అని మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా యేసు రక్తం మన తల నుండి అరికాల వరకు మనల్ని బాగా కడుగుతుంది ప్రియులారా. అది యేసు రక్తమే స్వస్థత, విడుదల, జయాన్ని ఇచ్చేది అదే రక్తం ఏంటున్నది. చూడండి, మొదటిగా మనం వాగ్దానం, దేవుని వాగ్దానం ద్వారా సాతాన అంధకార బలాన్ని మరి విరగొట్టచ్చు. రెండవదిగా యేసు రక్తం ద్వారా. మూడవదిగా ఉపవాసం మరియు ప్రార్థన. ఉపవాసం మరియు ప్రార్థన ఇవి ఒకటికొకటి దేవుడు మరి ఏర్పరిచింది ప్రియులారా. మార్కు సువార్త 9:29 రాయబడింది, ఈ జాతి దేవుని ప్రార్థన ద్వారా కాక మరి ఏ దాని గురించి ఆయన ఆ ఒక దయ్యాలు పోవు. చూడండి, అక్కడ యేసు ప్రభు మాట్టున్న ఆ రాసిన మాట చూస్తున్నాం. కొన్ని దయ్యములు యేసు ప్రభు నామంలోనే గదరించి వాడిని గద్దిస్తే వెళ్ళిపోతా అంట. ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో మీటింగ్లలో సంఘాలలో ఆయా ప్రాంతాల్లో లేదా వేరే వేరే చోట్లలో మీరు చూస్తుంటారు కదా, ఎంతోమంది ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. కొన్ని దయ్యాలు ఎన్నో రోజులు అలాగనే ఉంటాయి. కానీ కొంతమందిలో అనేక 5 దయ్యాలు, 6 దయ్యాలు, 7 దయ్యాలు మరి దానికన్నా ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని జాతి దయ్యాలు తొందరగా పోవు, ఎందుకంటే అవి ఉపవాస ద్వారాలనే పోతారు. ఈ మాట యేసు ప్రభువు వారు తన శిష్యులకు చెప్తారు, నేర్పిస్తారు. ప్రభువా, మీరు ఒక మాట చెప్పితే ఆ దయ్యాలు వెళ్ళిపోయినవి, కానీ అలాగే మీ నామంలోనే మేము చెప్పి ఉన్నాం కదా, ఎందుకు పోవడం లేదని అడిగితే ఆ ఒక సందర్భంలో యేసు ప్రభు ఈ మాట చెప్తారు. ప్రియురా, ఉపవాస సమయంలో మన దేహ క్షీణించిపోవచ్చు, బలహీన కావచ్చు, మాము నీరసగా కావచ్చు, కానీ లోపలున్న ఆత్మ ఎంతగానో బలపడుతుంది, పురికొల్పుతుంది, ఎంతగానో మరి అది ఆ దేవునిలోన శక్తిని పొందుకుంటుంది. ప్రియులారా, మన సొంత కార్యములను మనము కొద్దిగా మరి పక్కకు పెట్టి అధిక సమయాన్ని ఉపవాసములో
లేదా ప్రార్థనలో గడిచినట్లయితే ఖచ్చితంగా మనము కొద్దిగైనా శక్తిని పొందగలం ప్రియుల. అనేక విశ్వాసులు అడుగుతారు కదా, పాస్టర్లు లేదా దైవ సేవకులు మాత్రమే మరి దయ్యాలు వెళ్ళగొట్టగలరు, వాళ్ళు ప్రార్థిస్తేనే వాళ్ళ వచ్చి మరి తల మీద చేయి పెడితేనే వెళ్ళిపోతాం. లేదు ప్రియులారా, ఒక విశ్వాసి పాపక్షమాపణ పొంది మానసాంతరం పొంది దేవుని మరి ఆ దీక్షాస్థానం పొంది ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆ ఒక దయ్యాన్ని కూడా వెలిగించే శక్తి యేసు ప్రభు అందరికీ ఇచ్చున్నాడు ప్రియులారా. ఈరోజు ఎంతోమంది ప్రార్థన లేకనే, ఉపవాసాలు లేకనే, దేవునితో సరైన సంబంధం లేకనే ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఎన్నోసార్లు చూస్తాం కదా, అపవాది కూడా మరి ఆ సాతాను కూడా పాస్టర్ల్ని లేదా ఆ దైవ సేవకుల్ని ఎదిరించే సందర్భాలు కూడా విన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ రాయబడింది ప్రియులారా, యెషయా 58:6 కూడా అక్కడ ఉపవాసం ఎలా చేయాలని కూడా రాయబడింది. బంధనాలని తెంచివేయటం, మరి విరిగిన నలిగిన హృదయాల్ని ఎంతగానో సరిచేయటం, మరి వేసిన భారాలన్నీ తీసివేయటం, అది కూడా మరి ఉపవాసమనే రాయబడింది ప్రియులారా. ఈరోజు మా ఇంట్లో లేదా మన ఇంట్లలో మన సంఘాలలో మన కార్యాలలో ఎన్నో మరి చీకటి శక్తులు అంధకార శక్తులు కార్యాలు ఉన్నాయా? అలాగైతే ఈరోజే మనం తీర్మానం చేసుకుందాం, ఉపవాస మరియు ప్రార్థన. అనేక కార్యక్రమాలకి సమయం ఇస్తారు కానీ ఉపవాస మరి ప్రార్థనకు సమయం ఇవ్వడం లేదు. కాబట్టి సాతాను కార్యాలు అలా రెచ్చిపోతున్నాయి ప్రియులారా. ఈరోజైనా మన జీవితాలను మార్చుకొని ఒక మంచి నిర్ణయంతో ముందుకు సాగదాం. తర్వాత ప్రియులారా, సైతానాన్ని ఎదిరించాలి. మరి సైతాన్ని ఎదిరించినట్లయితే మనం ఖచ్చితంగా సైతాను మన యుద్ధ నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4:7 రాయబడింది. తర్వాత బలశాలి అయిన అంధకార శక్తులను బంధించండి. అవును ప్రియులారా, ఎంతోమంది మనము చూసినట్లయితే ఎవరైనా బంధించే ఆమె వాళ్ళ దగ్గర ఉన్నది మనం దోచుకుంటాం. కొంతమంది చూస్తుంటారు కదా దొంగలు, ఎంతోమంది మాటకి చెప్తున్నారు, ఎంతోమంది ఒకరిని కట్టివేయకుండా దోచుకోలేరు. ఒక ఇంటిని మరి కట్టివేసిన తర్వాతే వాళ్ళు దోచుకుంటారంట ప్రియులారా. కాబట్టి మనము మొదటిగా అంధకార శక్తుల కార్యములను కట్టివేయాలి. మరి ఒకసారి ఒక ప్రసంగం జరిగింది, ఒక దైవ సేవకురాలు ఒక స్థలానికి వెళ్ళి వస్తుండగా ఆమె కారు ఎక్కుతుండగా ఆమె పలికిన మాట ఏమంటే, కారు డోర్ తీయకముందు ప్రార్థన చేసుకుందామని. ఎందుకంటే ఇక్కడ ఉంటున్న అంధకార శక్తులు మా వెంట వస్తావేను, లేదా ఇక ఆకాశ మండలంలో ఉంటున్న దురాత్మలు ఈ కారులను దూరి మాతో పాటు వస్తావేమో, ఏ ఒక అపాయాలు కలిగిస్తావేమో. కాబట్టి ఎవరు కారు డోర్ తీయకండి, ఎక్కకండి. మొదటిగా మనము బంధించుదాం అంధకార శక్తులను, తర్వాత ప్రార్థించి లోపలికి వెళదామని వాళ్ళు ప్రార్థన చేసి లోపలికి వెళ్ళరి, క్షేమంగా ఇంటికి చేరిరు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 16:19 ఏం రాయబడింది, మీరు పరలోక రాజ్యపుకు తాళపు చేయులును మీకు ఇవ్వబడింది. కాబట్టి భూలోకంలో మీరు ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడింది. భూలోకంలో మీరు ఏది విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పుబడేను అని రాయబడింది ప్రియులారా. చూడండి, విప్పేది, కట్టేది, బంధించేది, కార్యాలు జరిగించేది అన్నీ దేవుడు మన చేతుల్లో ఉంచినాడు ప్రియులారా. మరి ముందుకు చూసినట్లయితే సాతాను మనం గద్దించాలి అంట ప్రియులారా. యూదాపత్రిక 1:9 రాయబడింది, మరి మిఖాయేలు మోషే శవ విషయంలో సాతానుతో పాటు వ్యాజ్యమాడుతుండగా సాతాను ఒక దూషణాభిప్రాయాన్ని చెప్పడానికి ధైర్యము చలక దేవుడు నిన్ను గద్దించునుగాక అని అక్కడ సైతాను గద్దించడం చూస్తున్నాం ప్రియులారా. మనము సైతాను గద్దించాలి. ఎన్నోసార్లు మనము ప్రార్థన చేసినామని అంట నోటి ద్వారా మనలో మరి సైతాన గద్దించినట్లయితే సైతాను పారిపోతాడు ప్రియులారా. అప్పుడు 4వదిగా దేవుని ఆత్మ సహాయము ప్రియులారా, పవిత్రాత్మని సహాయం. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 3:17 చూసినట్లయితే
దేవుని ఆత్మవు ఎవరలైతే ఉండునో అక్కడ విడుదల ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో అక్కడ విడుదల, అక్కడ మంచి మనిషికి స్వాతంత్రం, సమాధానం, నెమ్మది ఉంటుంది. ప్రియులారు, దేవుడు ఆత్మవరాల్ని ఏ ఒక కొలత లేకుండా ఇవ్వగలడు. ప్రియులారు, ఎంతోమంది చర్చికి వెళ్తుంటారు, మరి ప్రార్థనకు వెళ్తుంటారు, ఉపవాస ప్రార్థనకు వెళ్తుంటారు, మారు మనస్సు, బాప్టిజం అన్నీ ఉంటాయి. ప్రియులారా, అప్పటికీ వాళ్ళు దేవుని ఆత్మ చేత నడిపింపబడరు. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక స్ట్రీట్లో నిలబడి వాక్య చెప్తుండగా, చూడండి, ఒక్కోసారి వాక్యాన్ని చెప్తుండగా ఆ మంత్రవాది వచ్చి మంత్రాలతో ఆయన్ని కట్టి వేయడానికి ప్రయత్నించినాడు. కానీ కట్టి వేయడానికి కాలేదు, ఎందుకంటే ఆ దైవ సేవకుల్లో పవిత్రాత్మ దేవుడు అద్భుతంగా కార్యాన్ని చేసి ఆ మంత్రవాదినే ఎదిరించే శక్తిని దేవుడు ఆయనకి దయచేసాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే ఎఫేసి పత్రిక 6:12 మనము పోరాడున్నది అంధకార శక్తులు మనుషులతో కాదు. ప్రియులారా, అంధకార శక్తులలోను మరి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సేనలతో మనము పోరాడుతున్నాం. కాబట్టి ప్రియులారా, అంధకార శక్తులను మనము ఎలా జయించగలమంటే వాక్యాల ద్వారా, మరి యేసు రక్తము ద్వారా. చూసినట్లయితే ఉపవాస మరి ప్రార్థన 4వదిగా దేవుని ఆత్మ సహాయము ద్వారా. ప్రియులారా, ఈరోజు మరి దేవుని ఆత్మతో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవాలి, ఫలాలతో ఫలించాలి, ఆయనతో నడిపింపబడాలి. ఆయనకి మన జీవితాన్ని ఒప్పి ఆయన చిత్తంతో నడిపించినట్లయితే ఖచ్చితంగా మనము ఆశీర్వదింపబడతాం. మనందరికీ ఈ యొక్క వాక్యము దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముచ్చినట్లయితే, ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, ఈరోజు పవిత్రాత్మ దేవ, మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తోత్రాలు. దేవా, వింటున్న వారి హృదయాలు కదలించబడాలని ప్రార్థిస్తున్నాను. దేవా, ఎవరెవరికైతే ఏదైతే దేవా ప్రశ్నలకి జవాబు రావాలో దయచేయండి. దేవా, అంధకార శక్తులను జయించే శక్తిని, కృపని, బలాన్ని దయచేయండి. వాక్యాలతో, యేసు రక్తముతో, ఉపవాస మరియు ప్రార్థనలతో, పవిత్రాత్మ దేవుడా, నీ శక్తితో వాళ్ళని బలపరిచి నడిపించి కాపాడండి. దేవా, మరొకసారి తండ్రి, వింటున్న ప్రతి వారి కన్నీటిని తొడండి. ఎవరైనా అస్వస్థతతో, బలహీనలతో ఉన్నారో మీరే విడుదల, స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ అన్నపానాలు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ పనుల్లో అభివృద్ధి దయచేయండి నాయన. అయా తండ్రి, వాళ్ళ ఆదాయాన్ని హెచ్చించండి, కాపాడండి. దేవా, ఈ అవకాశం ఇచ్చిన ఒలీవ టీవీ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నీ మెండైన దీవెల్ని ఇచ్చి నడిపించి కాపాడమని సమస్తాన్ని నీ కృపగల హస్తాలకు ఒప్పిస్తూ మా ప్రార్థన విన్నందుక ఈ స్తోత్రాలు ఆయన జవాబు ఇచ్చినారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మనం తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ యేసు శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందింటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.